హలో వెల్కమ్ టు మే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే తెలుగు భాషను సులభంగా చదవగలగటం ఎలా అనే దాని గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ వీడియోని అయితే చూడటం చాలా మంచిది ఎందుకంటే ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే చాలామంది పిల్లలకి తెలుగు అనేది చదవటం రావటం లేదు అదేవిధంగా రాయటం కూడా రావటం లేదు అంటే మాట్లాడటం వస్తుంది కానీ రాసేటప్పుడు అండ్ చదివేటప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారికి తెలుగు అనేది ఈ తెలుగు భాష అనేది మనకి ఏ ఏ విధంగా ఈజీగా చదవచ్చు అండ్ ఏ విధంగా ఈజీగా రాయొచ్చు అనేది నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ దీనికోసం నేనైతే చాలా సింపుల్గా ఒక మెథడ్ అయితే ఎంచుకుని ఆ ప్రకారం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ మెథడ్ మెథడ్ ఉంది కదా మెథడ్ అంటే పద్ధతి అనమాట ఏం పద్ధతి అంటే ఏదైతే బోధించడానికి మనం ఉపయోగించుకుంటామో ఆ పద్ధతి అనమాట అంటే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏదో ఒక ఈజీ పద్ధతిని నేను ఎంచుకోవాలి ఆ పద్ధతినే మెథడ్ అని పిలుస్తామన్నమాట ఈరోజు నేను ఈ తెలుగు భాష చదవగలగడం అనే దాని గురించి పద పద్ధతి అని ఒక మెథడ్ను ఉపయోగించుకుంటున్నాను అంటే ఇదేమి కొత్త పద్ధతి ఏం కాదు ఆల్రెడీ మనకి బీఈడి డిఈడి చేసిన టీచర్స్ ఉంటారు కదా ఎవరైతే టీచర్స్గా పనిచేస్తున్నారో వాళ్ళు బీఈడి డిఈడి కంప్లీట్ చేస్తారు కదా వారందరికీ కూడా ఈ పద్ధతి గురించి బాగా తెలుసు ఎందుకంటే మనకి మెథడ్స్ ఉంటాయి ఏ విధంగా పిల్లలకి బోధించాలి అనే దాని గురించి టీచింగ్ మెథడ్స్ ఉంటాయి అందులో ఒక పద్ధతి ఇది మనకి పద పద్ధతి కనిపిస్తూ ఉంటుంది అండ్ ఈ పద్ధతితో పాటు చాలా రకాల పద్ధతులు కూడా ఉంటాయి అక్షర పద్ధతి అని వాక్య పద్ధతి అని ఇలా చాలా పద్ధతులు ఉంటాయి అయితే ఈ రోజు నేను ఈ పద పద్ధతి అనే ఈ పద్ధతిని ఉపయోగించుకుని పిల్లలకి ఏ విధంగా ఈజీగా మనం తెలుగు చదవటం నేర్పించవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ దీనికోసమైతే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుని అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ నేను టీచ్ చేసిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే వాచ్ చేయటం ట్రై చేయండి అండ్ ఇప్పుడైతే నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను అండ్ క్లాసు స్టార్ట్ చేసే ముందుగా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ నేను బోధనా పద్ధతులు అని రాశాను కదా మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అని అంటే పిల్లలకి ఏ విధంగా బోధించవచ్చు ఏ విధంగా బోధిస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనే విషయం గురించి ఇక్కడ కొన్ని పద్ధతులు అయితే రాశాను ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి అయితే ఈ పద్ధతి అనమాట సెకండ్ నెంబర్ చూసారా పద పద్ధతి అండ్ వీటితో పాటు కొన్ని పద్ధతులు ఉంటాయని చెప్పాను చెప్పాను కదా నేను అవి చూడండి అక్షర పద్ధతి అండ్ ఇది ఆల్రెడీ పద పద్ధతి నేను రాశాను వాక్య పద్ధతి కథలు అండ్ ఇంకా చాలా పద్ధతులు అయితే మనకి ఉంటా ఉంటాయి అయితే ఈరోజు అక్షర పద్ధతి అంటే ఏంటంటే వెరీ సింపుల్ అనమాట లెటర్స్ అనమాట ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా తెలుగులో అయితే మనకి అలా అరు అరు బండేర వరకు ఉంటాయి ఓకేనా మీకు అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది ఒకసారి అయితే చూసుకోండి ఇక్కడ ఈ విధంగా ఈ విధంగా అక్షరాలు నేర్పుతూ మనం తెలుగు భాషను బోధిస్తూ ఉంటాం అనమాట అంటే పూర్వకాలం మనకి ఆన్ రాసి ఆ ఆనదిద్దమంటూ ఉంటారు ఇలా దిద్దుతానే ఉంటాడు పిల్లవాడు పలక మీద ఆ విధంగా మనం అక్షర పద్ధతి ద్వారా అక్షరాలు నేర్పుతాం అక్షరాలు నేర్పిన తర్వాత పదాలు నేర్పుతాం ఏమని పలక అరక అండ్ ఉడత ఊ ఇలా అని ఇలాంటి పద ఇలాంటి పదాలు అయితే నేర్పుతూ ఉంటాం అక్షర పద్ధతిలో మెయిన్ అక్షరాలు నేర్పుతారు పద పద్ధతులు ఏంటంటే పదాలు రాసి వాటి ద్వారా అక్షరాలని ఐడెంటిఫై చేయిస్తారనమాట ఇది ఊ ఇది డా ఇది త ఇది కలిపితే ఉడత అని చెప్పేసి ఈ విధంగా ఐడెంటిఫై చేయించి ఆ పదాలను చదవటం నేర్పుతారు అనమాట ఈ విధంగా వాళ్ళకి భాష అనేది ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు మనం తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ భాష గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా వాక్య పద్ధతి అంటే ఏంటంటే ఇంగ్లీష్లో సెంటెన్సెస్ అంటారు ఓకేనా నేను బడికి వెళ్తున్నాను అనేది ఒక సెంటెన్స్ అనుకోండి వాక్యం ఇందులో నేను ఇది బడికి వెళ్తున్నాను అనేవి రెండు మూడు పదాలు అనమాట ఒక పదం ఇదొక పదం ఇది ఒక పదం పదం అంటే మనకు వర్డ్స్ అంటాం కదా అవన్నమాట ఇందులో ఇది నేను నేను ఇలా రాస్తాం బాబు అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కుర్రవాడికి అదేవిధంగా బడి కి అన్నప్పుడు బ డి కి అని చెప్పేసి ఈ విధంగా చెప్తాం అంటే ముందు ఇందులో ఉన్న అక్షరాలు ఐడెంటిఫై చేయాలన్నమాట గుర్తుపట్టాలి ఇది నీ ఇది ను ఇది బ డి కి అని చెప్పేసి గుర్తుపట్టాలి ఇలా చెప్తే పిల్లవాడికి వచ్చేస్తుందని మీరు అంటారు ఏదో ఒక రోజు చెప్పేసి వదిలేస్తే రాదు డైలీ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తేనే కొంతకాలం పాటు పిల్లవాడికి ఈ పద్ధతుల ద్వారా మనం అయితే తెలుగు భాషను బోధించవచ్చు ఓకేనండి కేవలం ఇలా చెప్పేసి వదిలేస్తే రాదు ఏ పద్ధతి అయినా సరే ఎంత గొప్పవాడు టీచ్ చేసినప్పటికీ కూడా పిల్లవాడికి ఏదో ఒకసారి చెప్పేసినంత మాత్రాన మాత్రం వాడికి అర్థం కాదు డైలీ ఏదో ఒక పద్ధతిని ఇప్పుడున్న ఏ పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని మనం ఉపయోగించుకుని ఈ పద్ధతిలో కాకపోతే మీకు నచ్చిన ఏ పద్ధతి అయినా ఉపయోగించుకుని పిల్లవాడికి బోధించడం ద్వారా కొంతకాలం కంటిన్యూ చేయాలి ఆ ప్రాసెస్ని బోధించడం అనేది ఏదైతే మనం ఎంచుకున్నామో ఆ ప్రాసెస్ కొంతకాలం నేర్పితే పిల్లవాడికి ఏంటంటే అర్థమవుతుంది రాను రోనతను తెలుగు చదవటం రాయగలగటం కూడా చేయగలుగుతాడు అనమాట అండ్ ఇంకొక పద్ధతి కథలు స్టోరీ అనమాట కథల ద్వారా కూడా పిల్లలకి మనం భాషను బోధించవచ్చు సాధారణంగా చిన్నపిల్లలకి ఆవు పులి కథలు చెప్తూ ఉంటారు అండ్ కుందేలు తాబేలు కథలు చెప్తారు అలా చెప్పిన తర్వాత వాటి పేర్లు ఇలా మనకి బుక్ మీద కానీ లేదంటే పలక మీద కానీ రాసి చూపించి కుందేలు అంటే ఈ విధంగా ఉంటుంది బాబు ఈ విధంగా రాయలు కుందేలు అంటే అని చెప్పేసి ఈ విధంగా రాస్తూ కూడా పిల్లలకి వాటి గురించి అక్షరాలని గుర్తుపట్టాలి ఫస్ట్ ఇది కు అంటారు ఇది సన్న అనమాట ఇది దే లు అని చెప్పేసి ఆ పదాలను గుర్తు పట్టించగలగాలి గుర్తు పట్టగలిగినప్పుడే అతను అవి పిలవగలుగుతాడు అంటే పిలవగలవడం అంటే చదవగలుగుతాడనమాట ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయించగలిగితే పిల్లవారికి ఈజీగా తెలుగు అనేది మనం నేర్పించవచ్చు అంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి ఏ పద్ధతి ద్వారా బోధించినా కానీ మనకి మెయిన్ రిజల్ట్ ఏంటంటే పిల్లవాడికి ఆ భాష అనేది ఏదైతే తెలుగు భాష గురించి మాట్లాడుకున్నామో ఆ భాష మాట్లాడగలగాలి చదవగలగాలి రాయగలగాలి అప్పుడే వాళ్ళకి ఆ భాష మీద మంచి పొట్టు అనేది ఏర్పడుతుంది అనమాట ఈ రోజు నేను పద పద్ధతి అనే దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించి పిల్లవాడికి తెలుగు నేర్పించవచ్చు అనేది మనం ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ క్లాస్ అయితే మనం కంటిన్యూ చేసుకుందాం ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు చూడండి ఈ పద పద్ధతి ద్వారా నేను తెలియ విధంగా నేర్పించాలనేది మీకు ఇక్కడ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పద పద్ధతిని మనం పదాలను ఏమంటాం మనం ఓర్స్ అని అంటాం ఇక్కడ కొన్ని పదాలు రాశాను ఓర్స్ చూడండి పలక పిలక అలక ఎలక నలక అని రాశాను అదేవిధంగా అరక మరక మిరప గురక అని రాశాను ఇక్కడ ఏ విధంగా మనం అక్షరాలను ఐడెంటిఫై చేయాలనేది ఈజీగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ పలకాన్ ఉంది చాలా మందికి అసలు పలకాన్ చదవటం రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమని చెప్తానంటే ఇక్కడ పలకాన్ రాసిన తర్వాత ఇది పా అంటారు బాబు అని చెప్తాను ఇది లా అంటారు దీన్ని కా అంటారు అని చెప్తాను మళ్ళీ అదే రిపీట్ చేస్తాను అది విషయాన్ని ఇది పా ఈ లెటర్ పేరు ఏంటంటే ఈ విధంగా ఉన్న దీన్ని మనం అంటాము దీన్ని అంటాము ఇది కాంటాము అని చెప్పేసి ఒక టూ టూ త్రీ టైమ్స్ పిల్లవాడికి మనం చెప్తాం చెప్పిన తర్వాత దీన్ని ఎలా రాయాలి అనేది ఇక్కడ నేను రాసి చూపిస్తాను అనమాట అంటే రాయటం కూడా ఇంపార్టెంట్ పిల్లలు ఏం చేస్తారంటే జనరల్గా ముందు ఇలా పెట్టచ్చు ఇలా పెట్టి ఇలా రాయొచ్చు కానీ అలా రాయకూడదు కదా ఫస్ట్ ఏం రాయాలి ఇలా పెట్టి ఇలా రాసిన తర్వాత ఒత్తు పైన ఇవ్వాలి అంటే లా కూడా కొంతమంది కొంతమంది పిల్లలు ఇలా రాస్తారు ఇలా రాసి ఇలా రాసి ఇలా రాస్తున్నారు చూ చాలా మంది చూస్తున్నాం కదా పిల్లల్ని కార్యాలనుకో ఇలా పెట్టి ఇలా ఏదో రాసేస్తున్నారు అలా కాదు బాబు ఇప్పుడు ఈ పలక అనేది ఉంది కదా ఈ పా లాకా అనేది ఎలా రాయాలంటే ఇలా రాసి చూపించాం అనమాట ముందు ఇలా సున్నా పెట్టండి అంటే వాళ్ళకి అర్థమయ్యే బాట్లోనే మాట్లాడాలి మనం లేకపోతే జీరో పెట్టండి ఇలా పైన ఒత్తి పెట్టండి తర్వాత ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా రౌండ్గా ఇలా రాయండి తర్వాత ఇలా రాసి ఈ విధంగా ఒత్తి పెట్టండి పైన అని చెప్పేసి చెప్తామన్నమాట వీలైతే వాడు చెయ్యి మనం పట్టుకుని ఇలా ఈ విధంగా పట్టుకుని మనం అలా రాయించామనుకోండి అది ఏ డైరెక్షన్ అనేది మూవ్ అవుతుంది పెన్ అనేది వాడు అబ్జర్వ్ చేయగలుగుతాడు ఇది మంచి పద్ధతే ఎందుకంటే మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు రాస్తారు మనం లేనప్పుడు కూడా కరెక్ట్గా రాయాలంటే వాడికి మూమెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఎలా చుట్టి ఈ విధంగా అనేది వాడికి మనం పట్టుకుని రాయిస్తే ఇంకా ఈజీ అనమాట ఎంతవరకు రాయిందామంటే వాడికి అర్థం అర్థమయ్యేదాకా రాయిస్తాం ఎప్పుడైతే వన్స్ వాడికి అర్థమైందో ఆటోమేటిక్గా వాడే రాసేస్తారు తెలుగు ఈజీగా రాస్తాడు ఈజీగా చదువుతాడు ఓకేనా ఫస్ట్ అయితే మనం కొంచెం కోఆపరేట్ చేయాలి వాళ్ళకి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తేనే చదివేటప్పుడు రాసేటప్పుడు వాళ్ళు ఈజీగా అయితే చదవగలుగుతారు అనమాట ఓకేనా అదే విధంగా ఇక్కడ చెప్తాం మనం పా అంటారు పా అంటే ఈ విధంగా ఉంటుంది ఓకేనా ఇలాంటి విధంగా ఉంటుంది అనేది ఐడెంటిఫై చేయించగలగాలి ఫస్ట్ మనం గుర్తించాలి ఈ లెటర్ ఏంటి అని అడగాలి ఇదేంటి అని అడగాలి ఇది లా అంటాడు తర్వాత కా అంటాడు ఒకసారి చెప్తే అర్థం కాకపోవచ్చు కానీ అదే ప్రాసెస్ మళ్ళీ మళ్ళీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు కదా తర్వాత ఇది పిల్లా కా అంటే ఇలా ఉంటుంది పా అన్నప్పుడు ఇలా రాసాం కదా బాబు పైన పిల్లకంటే దీన్నే మనం ఇలా పైన జీరో కింద తిట్టామనుకో పి అవుతుంది బాబు పిల్లకా అవుతుంది ఇక్కడ ఆల్రెడీ లా రాసాం కదా అదే లా వచ్చింది ఇక్కడ కూడా ఇది కా బాబు అని చెప్తాం అనమాట ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయించగలిగి వాళ్ళకి నేర్పించగలిగితే ఈజీగా భాష వస్తుంది ఈ విధంగా అనమాట ఇందులో మనకి లా లా అనే వచ్చాయి కదా ఇది కా చూసారు ఎలా వచ్చాయో అని చెప్పి ఇదే పద్ధతిని పదే పద చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది కొంతకాలానికి తర్వాత ఏ ఏ పదాలు మనం ఇచ్చినా ఏ పదాలు మనం ఇచ్చినా అవి రాయగలుగుతారు అనమాట ఆ రక ఇది ఆ అంటారు బాబు ఈ విధంగా రాయాలి ఇలా ఎని స్టార్ట్ చేయాలి కొంతమంది పిల్లలు ఏంగా ఎలా రాస్తున్నారు ఇలా మన ఇలా పెట్టి ఎలా రాస్తున్నారు ఏంటో ఓకేనా రాంగ్ కదా పిల్లలకు అర్థమయ్యేదో చెప్పాలి ఇలా రాయేలా అంటే అని కరెక్ట్గా ఆ డైరెక్షన్ ఎటు మూవ్ అవుతుంది పెన్ను అదంతా చూపించాలి ఇప్పుడైతే ఫోన్లో మనకి మనకి చాలా యాప్స్ ప్లే స్టోర్లో అవైలబిలిటీ ఉన్నాయి ఓకేనా ఆ అప్లికేషన్స్ మనం డౌన్లోడ్ చేసుకుని పిల్లలకి చక్కగా వేలతో ఎలా దిద్దు అక్కడ లెటర్ ఉంటుంది మనకి డైరెక్షన్ ఇస్తున్నాడు అనమాట ఎలా 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 మనకి ఎక్కడి నుంచి వేలు పెట్టి ఎలా దిద్దుతుంటే వాళ్ళకి అర్థమవుతున్నాయి అలాగనే మీరు నేర్పించవచ్చు ఈ విధంగా మీరు చేయి పట్టుకుని అది ఎలా రాయాలో కూడా నేర్పించగలిగితే నేర్పించగలిగితే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనమాట ఇలాగ అరకాన్ ఉంది ఇది ఆ ఇది రా కా అంటారు బాబు దీని పేరు రా ఇప్పుడు నీకు ఒక పేరు ఉంటుంది అలాగే ప్రతి అక్షరానికి కూడా ఒక పేరు ఉంటుంది కదా అని చెప్పేసి మనం చెప్పగలగాలి దీనికి నీకు నీ పేరు ఎలా ఉందో నీ పేరు సపోజ్ రవి అనుకో బాబు అలాగే దీనికి కూడా ఒక పేరు ఉండాలి కదా బాబు దీని పేరు ఏంటంటే ఆ అలాగే దీని పేరు ఏంటంటే రా అంటే దీని పేరు కా అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి మీ మమ్మీకి ఒక పేరు ఉంటుంది కదా అలాగే మీ డాడీకి కూడా పేరు ఉంటుంది కదా ఆ పేరు పెట్టి పిలిచినప్పుడే వాళ్ళు పలుకుతారు కదా అదే విధంగా బాబు దీన్ని ఆ అంటారు ఇది రా అంటారు ఇది కాంటారు మనం నేర్పగలిగితే వాళ్ళకి కొంతకాలానికి అర్థమవుతుంది అండ్ మీరు అనుకోవచ్చు కేవలం ఈ నేర్పితే సరిపోతాయా ఇలాగా వీటిని బట్టి మొత్తం చదువు వచ్చేస్తుంది అంటే నేను ఇక్కడ సింపుల్గా ఉండే పదాలు మాత్రం రాసాను పలక పిల్లక అలాగా అని మరి ఒత్తులు కూడా ఉంటాయి అవి కూడా మనం నేర్పించవచ్చు ఫస్ట్ సులభంగా ఉండే పదాలను నేర్పించండి ఆ తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ఒత్తులు అవి నేర్పించవచ్చు అండ్ ఎగ్జాంపుల్ కూడా నేను ఇక్కడ కొన్ని పదాలు రాసాను చూద్దాం చూడండి ఇక్కడ మన జనరల్ గా మనం ఏంటంటే నేర్పి పదాలు కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏవైతే ఉన్నాయో ఎక్కువగా మనకి చదివేటప్పుడు రాసేటప్పుడు బుక్స్ లో ఏవైతే సిలబస్ ఉంటుందో ఇలా మనకి సిలబస్ ఆ సిలబస్ లో ఏవైతే పదాలు మనకి కనిపిస్తూ ఉంటాయో అవన్నీ కూడా మనం ఏంటంటే నేర్పగలిగితే ఈజీగా వాళ్ళకి అర్థమవుతాయి అనమాట అంటే ఆ పదాలు ఈ పదాలు కాదు రెగ్యులర్ గా మనం రియల్ లైఫ్ లో ప్రతిరోజు ప్రతి రోజు ఉపయోగించే పదాలు ముందుగా రాయటం చదవటం నేర్పిస్తే వాళ్ళకి మిగతా భాష ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట మిగతా భాష అంతా కూడా ఇప్పుడు చూడండి ఇక్కడ వందలు అనేవి మనకి మ్యాథ్స్ ఎక్కువగా కనిపిస్తుంది వేలు లక్షలు అని అక్షరం అనేది నక్షత్రం అనేది సూర్యుడు చంద్రుడు అని ఇలాంటివన్నీ కూడా మనం రెగ్యులర్ గా ఉపయోగిస్తాం ఇక్కడ ఎందాక నేను ముందు పేజీలో మనం చెప్పినప్పుడు అరక పలక పిలక అని చెప్పేసి సింపుల్ గా ఉన్నాయి ఎక్కడ ఒత్తులు కనపడలేదు కానీ ఇక్కడ చూడండి ఒత్తులు ఉన్నాయి ఇక్కడ సూర్యుడు అన్నప్పుడు ఒత్తులు ఉన్నాయి ఇక్కడ మనకి రా ఒత్తు కూడా ఉంది ఇవి కూడా మనం ఇది ఈ విధంగా నేర్పించవచ్చు బాబు ఇది ఆంటామని మనం నేర్చుకున్నాం కదా ఇది కాంటమని నేర్చుకున్నాం ఈ కాక కింద ఇలాగ రాస్తే దీన్ని క్ష అని పిలుస్తారు బాబు ఈ అక్షరాన్ని అని చెప్పేసి నేర్పాలి ఇది రా రా ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా రాక పక్కన సున్నా పెడితే అవుతుంది బాబు అని చెప్పేసి మనం కొంచెం కొంచెం వాళ్ళకి ఇలా నేర్పగలిగితే ఆటోమేటిక్గా వీళ్ళకి తెలుగు చదవడం అనేది వస్తుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి చదవగలుగుతున్నాడో ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అతను రాయగలుగుతారు కూడా ఓకేనా ఇదే పద్ధతి ఇలాంటి పదాలన్నీ కూడా డైలీ మనం నేర్పుతూ ఉండాలి అంటే ఒకసారి ఇవి నేర్పిన తర్వాత నెక్స్ట్ డే కూడా ఇదే నేర్పండి ఇవే పదాలు అలా త్రీ టు ఫోర్ డేస్ పాటు సేమ్ టు సేమ్ ఇవే పదాలు నేర్పండి అంటే మీరు ఇవేనే కాదు ఇప్పుడు నేను ఇక్కడ రాశాను మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ పదాలు పిల్లలకు నేర్పండి పేరెంట్స్గా ఓకేనా పిల్లలు కూడా మీరు వింటున్నారు కాబట్టి క్లాస్ మీరు కూడా ఏదో కొన్ని పదాలు డైలీ ఇదే పదాలు ఒక వన్ వీక్ పాటు మీరు నేర్చుకున్నారు అనుకో ఇక్కడికే మీకు ఏమొచ్చేస్తుంది ఇక్కడ ఆల్రెడీ ఒత్తులు విషయాలు గురించి ఒత్తులు అనే విషయాలు అర్థమవుతాయి ఇక్కడ ఏ విధంగా రాసాము ఈ సున్నా ఎందుకు వచ్చింది సున్నా పక్కన రావటం వల్ల అక్షరాన్ని మనం ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తాం పలుగుతాం అనేది అర్థమైపోతుంది అనమాట ఈ పదాలు మీకు రాయటం చదవటం వచ్చేసాక కొత్త మళ్ళీ ఇంకొన్ని కొత్త పదాలు తీసుకుని ఒక పదో ఇరవై అవి కూడా రాయండి ఓకేనా ముందు సింపుల్గా ఉండే పదాలు రాయండి సింపుల్గా ఉండే పదాలు అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా ఈ విధంగా సింపుల్గా ఒత్తులు ఏమి లేకుండా సింపుల్గా ఉన్న పదాలు నేర్చుకోండి తర్వాత కష్టమైన అటువంటి పదాలు అయితే నేర్చుకోండి సూర్యుడు చంద్రుడు లక్షలు వందలు వేలు ఇలాంటివన్నీ మీకు మ్యాథ్స్ లో కూడా ఉపయోగిస్తా ఉపయోగపడతాయి ఏవైతే మనకి ఈ సిలబస్లో ఉపయోగపడుతున్నాయో ఆ పదాలు తొందరగా తొందరగా నేర్చుకోండి మీరు త్వరగా నేర్చుకోవటం వల్ల ఈజీగా మీరు చదవగలుగుతారు రాయగలుగుతారు అనమాట ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి విషయాల గురించి నేను మరిన్ని క్లాసెస్ అయితే చెప్తాను పిల్లలకి ఏ విధంగా ప్రొనౌన్స్ దాని గురించి నేను ఒక క్లాస్ అయితే తప్పకుండా చెప్తాను డైలీ అయితే క్లాసెస్ చెప్పడానికి వీలవుదు కాబట్టి నేను మ్యాక్సిమమ్ నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు పిల్లలకి ఇలాంటి విషయాలు అయితే బోధిస్తూ ఉంటాను అందుకని డైలీ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే వాచ్ చేయడం ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట బామ్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఓకేనా అండ్ ఈరోజు ఈ క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు హ్యావ్ ఏ నైస్ డే బై